ప్రమాదకరం చంద్రబాబు నాయుడని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కొరసాల కన్నబాబు అన్నారు. ఆదివారం కాకినాడ రూరల్ మండలం మంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ధైర్యం చెప్పే పరిస్థితి ఉండాలని ప్రజలను భయభ్రాంతులను చేసే విధంగా మాట్లాడటం చంద్రబాబుకు తగదని దుయ్యబట్టారు. ఈరోజు దేశంలోనే సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అందరి మన్నలు పొందారని వ్యాక్సిన్ కోసం డ్రామాలు ఆడడానికి మంచిది కాదని కర్నూలులో 440 వేరియంట్ వచ్చిందని సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నా సిగ్గులేదా బాబు అంటూ మండిపడ్డారు. మీరు ఈ రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ఉండడానికి అనర్హులు. మే నెల చివరి వరకు రెండవ దశ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తాం. ప్రజలెవరూ చంద్రబాబు మాటలు నమ్మవద్దని ప్రజా శ్రేయస్సును కష్టపడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ప్రభుత్వాలకి సహకరించాలి, యంత్రాంగానికి సహకరించాలి అనే కనీస జ్ఞానం కూడా లేకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించడం చూస్తుంటే సిగ్గు చేటుగా అనిపిస్తుంది. ఇంతేకాదు మళ్ళీ ఉద్యమాలు చేయిస్తా ఉన్నాడు ఆయన, వాళ్ళ పార్టీ శ్రేణులతో ధర్నాలు చేయిస్తూ ఉన్నాడు. అసలు ఒక పక్కన అరచేతిలో ప్రాణాలు పెట్టుకున్నట్టుగా ఈ దేశంలో ప్రజలందరూ కూడా భయభ్రాంతులు అవుతుంటే ప్రతిపక్ష నాయకుడిగా సీనియర్ నాయకుడిగా కనీస బాధ్యత లేకుండా ప్రవర్తించడానికి మీకు సిగ్గు అనిపించట్లేదని మళ్ళీ అంటున్నాను. ఏదో కర్నూలులో N440K అనే వేరియంట్ వచ్చింది, ఇది చాలా ప్రమాదకరమైన వేరియంట్, కర్నూలు నుంచి మిగతా చోట్లకి స్ప్రెడ్ అవుతుందని చెప్పి ఆయన స్వయంగా ప్రచారం చేస్తామండి. ఎంత దుర్మార్గం అంటే జాతీయ స్థాయి మీడియాలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే ప్రచారం చేస్తారు. ఇస్తాను ఈ కేవలం ఈ వ్యక్తి ప్రచారం వల్ల ఇతర రాష్ట్రాలు కూడా మన వైపు మన ప్రజల వైపు అనుమానంతో చూసే పరిస్థితిని క్రియేట్ చేశాడు. ఒక పక్క సైంటిస్టులు సిసిఎంబి సైంటిస్టులు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల సైంటిస్టులు కానివ్వండి, ఇది నిజం కాదు, ఇది పచ్చి అబద్ధం అని పదే పదే చెప్తున్నా కూడా సైంటిస్టులు కూడా చెప్పి ఖరారుగా ఇది కాదు, ఈ వేరియంట్ లేదు, దీనికి కర్నూలు వేరియంట్కి అసలు దీనికి ఏమీ సంబంధమే లేదు, ఏదో ఒక అనుమానం, ఇది ఒక వదంతి అని వారు చెప్తుంటే కూడా ఈయన ఒక టెర్రరిస్ట్ లాగా సైంటిస్టులు చెప్పిన దాన్ని కూడా లెక్క పెట్టకుండా ఒక టెర్రరిస్ట్ లాగా ఈ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తారు. అందుకే ప్రజలు కోరుకుంటున్నారు ఇలాంటి అబద్ధాన్ని ప్రచారం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టమని. వాళ్ళని కట్టడి చేయండి, వాళ్ళ నోర్లు కట్టడి చేయకపోతే భయభ్రాంతులతో ప్రజలు అల్లాడిపోయే పరిస్థితి వచ్చిందని కోరుకుంటా ఉన్నాం. అసలు చంద్రబాబు నాయుడే పెద్ద వైరస్ ఈ రాష్ట్రానికి. కరోనా వైరస్ అంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం కానీ ఈ వైరస్ ఎప్పుడో పట్టింది, అప్పటి నుంచి పట్టి పీడిస్తున్న వైరస్ ఇది. రాజకీయం కోసం ఏదైనా చేస్తాడు ఆ వైరస్ లక్షణం అది. ఏ అబద్ధాన్ని సృష్టిస్తారో ఏ అబద్ధాన్నైనా ప్రచారం చేస్తారు. అసలు ఇంత విపత్తు కనీ విని జీవితకాలంలో ఎప్పుడు మనం ఇలాంటిది ఒకటి ఎదుర్కొంటామనే పరిస్థితి లేని పరిణామాలు మనం చూస్తూ ఉంటే